వీళ్ళిద్దరు కలిస్తే జరగలేని పని వందలో ముందు యాభై అరవై అయితే ఇప్పుడు వందకి తొంభై తొమ్మిది అయితే అవ్వా. రంగస్వామి తోడే మనం డబ్బులు కొట్టు పెట్టించి ఎలక్షన్ చేస్తున్నావా? జెండా తీసుకోమని చెప్పాం, నీ డబ్బు పైసా వద్దని చెప్పాం, నువ్వు వచ్చి వెళ్ళినప్పుడు కూడా భోజనాలు అంటే అన్ని నేనే పెడతానని చెప్పాను, అన్ని నేనే ప్రొవైస్తున్నాను. మరి మీకు అలా కాదు, మీరున్నప్పుడైతే మీకు డబ్బులు లేకుండా ఓటేసాం, మీరున్నప్పుడైతే బిర్యానీ తినకుండా బిర్యానీ పెట్టకపోనా కానీ ఓటేస్తాం, మీరు మోటార్ సైకిల్ ర్యాలీ లేకుంటే మేము మా డబ్బులతో రెండేసి మూడేసి లీటర్లు పెట్రోల్ వేయించుకుని వచ్చాం. మీరు ఇప్పుడు మీరు కాదు, మేము మారిపోయాం, మేము మారిపోయాం, మాకు రేపు ఐదు వందలు ఇస్తేనే మోటార్ సైకిల్ వేసుకుని వస్తాం, మోటార్ సైకిల్ ఖర్చు అలాగే మాకు లోపల వేసుకోవడానికి ఒక ఐదు వందలు ఇవ్వండి, ఆ పెట్రోల్ కూడా, ఆ పెట్రోల్ కూడా రాకపోయినా ఉండాలి ప్రభువా, రాకన్నా ఉండాలి ప్రభువా, రాకన్నా ఉండాలి వెంకటేశ్వర, రాకన్నా ఉండాలి అల్లా అని చెప్పేసి అవతల వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు. మల్లాడి కృష్ణారావు ఎలాగ అన్నాడు కదా మాట, ఆ మాటకి కట్టుబడిపోతాడు. రంగస్వామి కూడా రాకన్నా ఉంటే ఎవరో గురించి దాన్ని శ్రేయిస్తాడు, ఆయన అయితే మనం కొట్టించి డబ్బు తోడు కొట్టించి బయలుదేరిపోయి బై రోడ్. నెల్లూరులో నా ఫ్రెండ్ అశోక్ రెడ్డి ఉన్నాడు, మధ్యాహ్నం భోజనం మూడే అవుతుంది అక్కడ చేయమని చెప్పాను, సాయంత్రం భోజనం ఇంకొక మూర్తి విజయవాడలో ఉన్నారు అతను చేయమని చెప్పాను, తెల్లవారుజామునకి ఇక్కడ 1 గంట 2 గంటలకి ధ్యానం చేసుకుంటారు. 12 మంది బయలుదేరారు, 4 వెహికల్ బయలుదేరాయి, అలాగే 1 వెహికల్ ఆల్రెడీ ముందు బయలుదేరి వచ్చేసే డౌట్ ఉన్న వాళ్ళకి డౌట్ లేదని చెప్పి చెప్తున్నారు. ఎవరికి ఓటారు? పూర్వం వీళ్ళందరూ కూడా వర్షం వస్తే వరద వస్తే తడిసిపోయి రోడ్డు మీద ఉండేవాళ్ళు. మల్లాడి కృష్ణారావు సహాయంతో వీళ్ళ కొంత డబ్బులు వేసుకుని ఈ గ్రామం నిర్మించన్నది వాళ్ళకి తెలుసా? లేదంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న స్థలం కొనుక్కున్న వాళ్ళకి రోడ్లు వేసు ఒక గ్రామంగా తయారు చేశాడు, దానికి వైఎస్ఆర్ నగరాన్ని పెట్టాడు అన్నది ఈ 72 రోజులు కొరవలు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? ఒక డబ్బు, దానికి సేవ చేసినా చెయ్యకపోయినా వారి సంఘం వాడిని ఆదరించే వారిని ఆదరించే ఓ సంఘం ఉంది, అలాగే మీకు సంఘం ఉంది, కానీ మీకు నేను సేవ చేయకుండా నన్ను ఆదరించలేదు, మీకోసం రాత్రులు పగలు కష్టపడ్డాను, ఇతరులతో సమానంగా తీసుకెళ్లేలాగా 31 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు భగవంతుడు ఆశీస్సుల వల్ల ప్రభు ఆశీస్సుల వల్ల కొంచెం కొంచెమే పెరిగారు, ఇంకా పెరగాలి, ఇంకా చదివించుకోవాలి, ఇంకా ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ నాకు కృషి లేదా నాకు చెయ్యాలా లేదనుకుంటారా? గతంలో కొన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఈ 7-8 సంవత్సరాల్లో ముఖ్యంగా 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఒక ఉద్యోగాన్ని ఏమిచ్చిందా? ఒక రేషన్ షాప్ వాడి జీతం ఏమనిచ్చిందా? ఒక ముస్లిం మున్సిపాలిటీలో పనిచేసే వాడికి పెన్షన్ కానీ జీతం ఏమనిచ్చిందా? ఒక బియ్యం ఏమనిచ్చిందా? ఒక బట్టలు ఏమనిచ్చిందా? ఏం చేయాలి? నేను ఇంట్లో కూర్చుని